ఎన్నో అవమానాలు అపజయాలు చాలా ఇబ్బందులు ఎదురైనా కూడా సమర్థవంతంగా నడపగలుగుతున్నారు కదండి. ఒక రాజకీయ పార్టీని నడపాలి అంటే ఎన్ని వందల కోట్లు అవుతాయి పర్ ఇయర్ అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అలా సమర్థవంతంగా నడపగలుగుతున్నారు కాబట్టి బాబు గారు నిర్మాత అని చెప్తున్నారండి వైసీపీ నాయకులు. నిర్మాత ఆయన కష్టపడుతున్నారు కదండి, ఆయన కష్టపడుతున్నా ఆయన కష్టాజితం ఏ రాజకీయ పార్టీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టరండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చే పిల్లలు ఎఫ్డీల్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్ కట్టారు, అలానే పార్టీ నడుపుతున్నారు, అక్కడ భోజనాలు పెట్టినండి, కరెంటు ఏనా సరే ప్రతి ఒక్కటి ఆయన కష్టాజితం చేస్తున్నారు ఈ రోజు వరకు. కానీ ఆయనకి ఆయనలా సంపాదించాలి అంటే వైసీపీ టీడీపీలో ల్యాండ్ మాఫియా చేయాలి, మైనింగ్ మాఫియా చేయాలి, లిక్కర్ మాఫియా చేయాలి, ఆయనకి అవన్నీ అవసరంలా. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారంటే మీ ఇక్కడ ఒక చిన్నది గమనించాలండి మనం, అది చేయాలన్న అవకాశం లేదు కదా. అవి ఏమండి చేయాలన్న అవకాశం లేదు కదా అంటున్నా, అధికారం ఉండాలి కదా చేయాలి. అధికారం అంటే అంటే ప్యాకేజ్ ఇస్తారు అంటానికి అంటే మాట చాలా సింపుల్ గా వేసేస్తారు కదా, అది దేనికి అంటే వివక్షత, వ్యక్తి వివక్షత లేకపోతే సామాజిక వర్గ వివక్షత అనేది నాకు అర్థం కాదు. కానీ పద్దాక చంద్రబాబు నాయుడు గారినేమో గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి మాత్రం దత్తపుత్ర లేకపోతే ఇంకోటో ఇంకోటి అంట, అంటే అది ఏ వివక్షత అండి మనం మన అంటే నేను మాట్లాడితే మన అదేదో తప్పుడుగా వెళ్తుందేమో అనుకుంటాను. కానీ నాకేదో సామాజిక వర్గ వివక్షత ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే కాపు సామాజిక వర్గం వాళ్ళ మీద ఉన్న ఒక చులకన భావన చాలా చిన్నతనం చిన్న భావన అనేది పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద చూపిస్తారేమో అనుకుంటా. మీకున్న భావన అసామాజిక వర్గంలో కూడా ఉన్నదండి, మీకున్న భావన అసామాజిక వర్గంలో కూడా ఉన్నదండి, దాన్నే 60-40 అని కూడా అన్నారండి మీ పార్టీ నాయకులు. రవిశంకర్ గారు నేను చిన్న మాట చెప్తాను, ఆయన రంగా గారు చనిపోయి మంచి వ్యక్తి అయ్యారు గానండి, ఆయన బతుకున్నా కూడా ఆయనకు వచ్చిన వేవ్కి ఆయన్ని కూడా అమ్ముడిపోయారని అనేవారు. చిరంజీవి గారు సీట్లు అమ్ముకు 102 సీట్లు బీసీలకు ఇచ్చిన మాట పక్కన పెట్టేశారు చిరంజీవి గారు. ఏంటి ఆ స్థాయి వ్యక్తి ఆయనకి ఈ రోజు ఆయనకున్న ఆస్తి మనం కౌంట్ చేస్తే చాలా మంది కూడా ఎందుకు పనికిరారు ఈ రెండు పార్టీల్లో. అలా స్థాయి వ్యక్తి కూడా అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు, తన సొంత రెక్కల కష్టంతో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజుకి సొంత డబ్బులు తీసుకొచ్చి పార్టీకి కానీ లేకపోతే రాజకీయ పరంగా పెడుతున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా అమ్ముకుంటున్నాడు. ఖచ్చితంగా వివక్షత అని నేను భావిస్తాను.